దృశ్యం లాంటి సినిమా ఆడపిల్లలకి తల్లిదండ్రులకి ఒక మంచి మెసేజ్. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫిలిం, దీంట్లో నిజంగా వెంకటేష మీనా వాళ్ళెవ్వరు కన్నా నిజంగా క్యారెక్టర్స్ కనిపించింది దాంట్లో. ఫస్ట్ 30 మినిట్స్ ఏదో మంచి స్వీట్, ఒక ఎమోషనల్, ఒక ఫ్యామిలీ ఫిలిం లాగా అనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వ్యవస్థని, సిస్టమ్ ని తట్టుకోలేనప్పుడు ఎవరిని నమ్ముకోకుండా ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఆ సెకండ్ హాఫ్ లో ఉండే సీన్స్ అవుట్ స్టాండింగ్. యూత్ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది.